ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన వ్యాపాడ చిరంజీవిరావు సంచలన విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమయ్యారు. అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ పై ఆయన విజయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనకు వైఎస్ఆర్సీపీ పనితీరుకు ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసి ఉత్తరాంధ్ర వెనుకబాటు సంగతి తేల్చడానికి కంకణం కట్టుకున్నారు. విశాఖలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించి 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు రాబట్టారు. ఉత్తరాంధ్రలో మునుపెన్నడూ లేనంత మంది ఎమ్మెల్యేలను కీలక మంత్రులుగా చేశారు. ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, రాజన్న దొర, బొత్స సత్యనారాయణ, రాజన్న దొర, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా ఉన్నారు. కేబినెట్ హోదాలో స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ వీరభద్రస్వామి, ప్రభుత్వ విప్ ధర్మశ్రీతో పాటు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా ఉన్న టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి ఉన్నారు. ప్రభుత్వ విప్ ధర్మశ్రీతో పాటు 29 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. వీరు కాక అనేక మందికి నామినేటెడ్ చైర్మన్లు, అనేక సంస్థల్లో డైరెక్టర్లుగాను పదవులు కట్టబెట్టారు. ఉత్తరాంధ్రలో కాపులకు కీలక మంత్రి పదవులిచ్చి ఇంకా యాదవులకు కీలక పదవులిస్తే పార్టీ బలోపేతమవుతుందని కూడా చైర్మన్, మేయర్, ఎమ్మెల్సీ వంటి పదవులు ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇబ్బడిముబ్బడిగా అమలవుతున్నాయి. ప్రభుత్వం తరపున వేల సంఖ్యలో వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈ మొత్తం యంత్రాంగంతో ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేదనుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు నిర్ఘాంతిపోయేలా చేశాయి. వేపాడ చిరంజీవిరావు ఊహించని రీతిలో ఫలితాలు దక్కించుకున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా విజయభేరి మోగించారు. వైఎస్ఆర్సీపీ మద్దతుతో పోటీ చేసిన సుధాకర్, వామపక్షాల మద్దతుతో పోటీ ఇచ్చిన పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభ, బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ ఫలితాల్లో వెనకబడిపోయారు. ఉత్తరాంధ్రలో చిరంజీవిరావు సంచలన విజయం సృష్టించారు. మునుపెన్నడూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. ఇలా చిరంజీవి విజయంతో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసినట్లయింది. ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు మంచి సంకేతంగా టీడీపీ వర్గాలు సంబరపడుతున్నాయి. ప్రధానంగా విశాఖ రాజధాని నేపథ్యంలో త్వరలోనే తాను విశాఖకు మకాం మారుస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఓటమిని ఎలా భావించాలని ఉత్తరాంధ్రలో చర్చ జరుగుతోంది. సుధాకర్ ఓటమికి తప్పవరదన్న ప్రశ్న చర్చనీయాంశమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనా లోపాలకు పట్టభద్రులు, ఉద్యోగులు ఇలా వార్నింగ్ ఇవ్వడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూలంగా వ్యవహరించారా, లేక ఉత్తరాంధ్రలో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నేతల అసమర్థతే కారణమా, ఉత్తరాంధ్ర ప్రజలకు విశ్వాసం కలిగించే నాయకత్వం లేదా, సుధాకర్ కంటే బలమైన అభ్యర్థి వైఎస్ఆర్సీపీలో లేరా అన్న చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తొలుత బీసీ మహిళా అభ్యర్థిని ప్రకటించారు. ఆమె తమకు పోటీయే కాదన్నంతగా వైఎస్ఆర్సీపీ భావించేలా చేసి ఆఖరి క్షణంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపాడి చిరంజీవిరావును ప్రకటించి సంచలనము సృష్టించారు. డిగ్రీ కళాశాల అధ్యాపకుడైన చిరంజీవిరావుకు వ్యక్తిగతంగా ఉపాధ్యాయ వర్గాల్లో మంచి పలుకుబడి ఉంది. దీనికి తోడు ఆయనది కాపు సామాజిక వర్గం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఆయన అనుకూలంగా మలుచుకున్నారు. నిజానికి బీజేపీ జనసేన పొత్తు అని కరపత్రాల్లో కనిపించిన జనసేన నాయకులెవరూ బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ కు సహకరించలేదు. తమ రాజకీయ ఉనికి ఇటు బీజేపీకి, అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి గుణపాఠం కావాలని ఉత్తరాంధ్ర జనసేన నేతలు టీడీపీ విజయానికి బలంగా పనిచేశారు. పట్టభద్రులుగా ఉన్న జనసేన శ్రేణులు వేల సంఖ్యలో ఓటర్లుగా చేరారు. ఇలా ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగులతో చిరంజీవిరావు విజయానికి దోహదపడ్డారు.
వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఓటమికి టీడీపీ సానుభూతి పరులు విపరీతంగా పనిచేశారు. ఓటింగ్ ముందు రోజు వరకు పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు ఆధిక్యం ఉండొచ్చని ప్రచారం జరిగింది. అయితే ఎన్నిక ముందు వరకు జనసేన వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అయితే టీడీపీకి లేకపోతే పీడీఎఫ్ కు ఓట్లేసుకోవాలని జనసేన తొలుత భావించినా, ఇలా చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ లాభపడుతుందని భావించి టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకే సపోర్టు చేయాలని ఉద్యోగులు పట్టభద్రులతో జనసేన నేతలు కంకణం కట్టుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడింది. ఇక అధికారంలోకి రాదన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గట్టిగానే వ్యూహం రచించారు. ప్రభుత్వ ఉద్యోగులు పట్టభద్రులలో ఉన్న అసంతృప్తిని అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా కూడగట్టారు. ఈ మొత్తం పరిణామాలు చిరంజీవిరావు ఘన విజయానికి అనుకూలంగా మారాయి. ఉత్తరాంధ్రలో ఉన్న వేలాది వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ నిఘా వర్గాలు ఉండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుధాకర్ ఓడిపోవడం ఏంటని పలువురు విమర్శిస్తున్నారు. ఇది నిజంగా అధికార పార్టీకి తీవ్ర అవమానం అంటున్నారు. అధికారంలోకి వచ్చిన 3.5 ఏళ్లకే ప్రజలకు మొహం మొత్తేలా ప్రభుత్వ పనితీరు సాగిందా అని అంతా చర్చించుకుంటున్నారు.